చెప్పినట్టుగా ఇప్పుడు మిడ్ మార్నింగ్ నుంచి మనకు మేడిపల్లి మండలంకు అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఇది దగ్గర దగ్గర 60 కిలోమీటర్లు, కానీ 40 కావచ్చు 60 కావచ్చు. పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే, ఇప్పుడు దెబ్బ మనకి ఇటు నుంచే పోతుంది కదా, మేడిపల్లి దాటే పోవాలి. ఏమన్నా ఎక్కడన్నా లింక్ కలిస్తే, లింకప్ చేయగలిగితే ఇది మనకు పంచాయతీరాజ్ చట్టం, తమకు తెలిసింది సార్, పంచాయతీరాజ్ చట్టంలోనే బాధ్యత ఇచ్చారు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, అది రెస్పాన్సిబిలిటీ. సో సీఎం గారు చట్టం తెచ్చిన దాంట్లో దాంట్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనేది చేయాలనేది బాధ్యత ఉంది. సో ఈ బాధ్యతను అనుసరించి మనకు క్లీన్ అంటే స్వచ్ఛగా సంబంధించి తమరు చెప్పినట్టుగా ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టుకోవటం, సో ఆ విధంగా ప్రతి ఇంటి నుంచి నీరు బయటికి రాకుండా చూడటం, అదేవిధంగా అక్కడ ఉన్న మురుగునీటి వ్యవస్థ అది ఏ విధంగా ఉంది, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ ఎక్కడ అవసరం ఉంది దాని మీద అన్ని క్లీన్ చేసుకోవటం, దెన్ ఇంటి ఇంటి నుంచి చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్స్ మనం ఆల్రెడీ నిర్మించుకున్నాం ఒక డ్రైవ్ మోడ్లో. సో అక్కడ చెత్త సేకరణ తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ చెత్త పడేయకుండా అక్కడ తీసుకెళ్ళటం. సో ఆ విధంగా ఈ మురుగుదొడ్ ఈ స్వచ్ఛ ఏదైతే మనం మరుగుదొడ్లు కట్టుకున్నామో వాటన్నిటినీ వాడుకలో తేవటం, ఎవరైనా వాడుకోకుండా ఉంటే వాటిని వాడుకలో తేవటం, అండ్ ఈ పిచ్చి చెట్లు ఏవైతే ఉంటే వాటికి ఎప్పటికప్పుడు తీసేయటం, ఈ వర్షాకాలంలో కానీ ఎప్పటికప్పుడు తీసేయటం, ఈ విధంగా డ్రైవ్ మోడ్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ స్వచ్ఛ కార్యక్రమం క్లీన్ విలేజ్ కింద ఈ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ మరి హరితహారం అనేది మనకు ప్రధాన అంశం గ్రీన్ విలేజ్ కింద. సో మొక్కలు నాటటం అండ్ తమరు చెప్పింది సంరక్షణ చేయటం, ఈ సంరక్షణ చేసే దాంట్లో అందరినీ భాగస్వామ్యం చేయాలంటే సార్ ఈ మహిళా సంఘాలు కానీ లేకపోతే యూత్ సంఘాలు కానీ అండ్ ఫార్మర్స్ క్లబ్స్ కానీ అక్కడ ఉన్న అందరితోటి సమన్వయం చేసుకుని వార్డ్ వైజ్ ప్లేస్ వైజ్ ఆ బాధ్యత ఇస్తూ కూడా మరి దీన్ని గ్రీన్ విలేజ్ కింద టేకప్ చేయడానికి మరి చేస్తాం. ఈ రెండు కలిపి సీఎంస్ స్వచ్ఛ హరిత గ్రామం, సీఎంస్ స్వచ్ఛ హరిత పట్టణం. సో ఇది క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్. సో పంచాయతీరాజ్ యాక్ట్లో ప్రధాన అంశం ఇది, అందరి బాధ్యతగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం మరి తమరి ద్వారా ఈరోజు అనౌన్స్ చేసిన ప్రత్యేకంగా సంతోషం సార్. ఇది చేస్తూ ఉన్నాం ఒక డ్రైవ్ మోడ్లో అందరినీ ఏకీకరణ చేయటానికే ఈ ప్రధాన ఉద్దేశం. సో లాంచింగ్ డే సార్ తమరు డిసైడ్ చేసిన తర్వాత ఎస్ సార్, సో ఇది ప్లాన్ చేస్తాం సార్ తమరు ఈ లాంచింగ్ కూడా సార్ మనం 6 every Tuesday చేస్తాం సార్. అండ్ ఐ రిక్వెస్ట్ గౌరవ చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారు కూడా ఏదైతే హరితహారం లాంచింగ్ టైంలోనే మనం ఆయా గ్రామాల్లోనే మనం ఈ స్వచ్ఛ హరిత గ్రామం సీఎం స్వచ్ఛ హరిత గ్రామంలో కాన్సెప్ట్గా మన అంశాలపైన తమరు సమీక్ష చేశారు సార్, వాటినంటే మీరు తమరు గౌరవ శాసనసభ్యులు వ్యక్తపరిచిన అంశాలన్నింటినీ నోట్ చేసుకున్నాం. సో దీని ప్రకారం ప్రతి చర్యని మరి చేసుకుంటూ విధంగా ఏదైతే మీరు ఈరోజు మొదటి రివ్యూలోనే గారి రూపొందిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కింద సీఎం స్వచ్ఛ హరిత గ్రామం స్వచ్ఛ హరిత పట్టణం అనే కార్యక్రమం అయితే రూపొందించారో దానికి కూడా మరి త్వరలోనే తమరందరినీ సంప్రదించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తాం సార్. తమరు గౌరవ శాసనసభ్యులు అందరూ చెప్తారు జిల్లా చాలా 18 అంశాల్లో ముందుందని, ఇది ఉంది అంటే సార్ మీరందరూ సహకారం సమన్వయం చేయటం వలన మరి ఈ కార్యక్రమాలన్నింటిలో మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఆ సహకారం ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి ఉంటుందని భావిస్తూ మరి ఈ కార్యక్రమం ఈ సమీక్ష దీంతో ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రెస్ అండ్ ఆల్సో ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ది హానరబుల్ ఎమ్మెల్యేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాటగా చూస్తాండి.
ఎక్కడే చేశారు అది అంటే బ్లాకింగ్ వచ్చేసరి ఈవెన్ ట్యాంక్ లో వచ్చి వాటర్ కూడా స్టేట్ వెరీ బ్యాడ్ మీర్పూర్ మండల్ హరిత గ్రామం లేదా స్వచ్ఛహరిత పట్టణం ఏదైతే ఉందో ఎక్కడైతే మనం 100% చాలా బాగా చేసుకుంటామో ఒక అవార్డు కూడా జిల్లాలో మనం ప్రకటిద్దాం, మంచి అవార్డు ప్రకటిద్దాం ఆ గ్రామానికి, ఆ మండలానికి ఒక గ్రామం మనం డిసైడ్ చేద్దాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, మా ప్రజాప్రతినిధులు లేదు అందరు అధికారులే ఉన్నారు కానీ ఇప్పుడు మనం ఎన్నేళ్ళని చెప్పుకుంటాం, ఆ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూర్ గ్రామాన్ని ఇంకెన్నేళ్ళు చెప్పుకుంటాం, లేదంటే గంగాధర పల్లెలు ఎన్నేళ్ళు చెప్పుకుంటాం. ఈ రెండు గ్రామాలు తప్ప రాష్ట్రంలో ఇంకో గ్రామం అట్లా కావద్దా? అందుకనే ఒక్కొక్క మండలంలో ఒక గ్రామం టార్గెట్ చేయగలిగితే, మా మండలంలో కూడా అంకాపూర్ లాంటి గ్రామం ఉన్నది, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నదని మనం దాన్ని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అట్లా ఒక అందులో భాగంగానే ఈ ప్రోగ్రాం మనకు పనికొస్తుందని అనుకుంటున్నాం. ఎవరైతే ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉంటారో, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అధికారులే కావచ్చు, స్వచ్ఛంద వ్యక్తులు కావచ్చు, ఆ గ్రామాలని టార్గెట్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ పరంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఒక మామూలుగా గ్రామం వాళ్ళు అనుకుంటే వేరు, కానీ డిస్ట్రిక్ట్ నుంచే ఒక ప్రోగ్రామ్ తీసుకోబడ్డది కాబట్టి బాగా సపోర్ట్ ఉంటుంది. ఇది మనం చాలా సక్సెస్ఫుల్ ఇద్దాం సార్. అవార్డు కూడా మంచి మండలానికి ఒక గ్రామానికి ఇద్దాం, గ్రామానికి ఇద్దాం. ఇది కూడా ఇది తొందరలోనే లాంచ్ చేసుకుందాం, పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకొక 76 crores కనుక రిలీజ్ అందరికీ, రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బు వచ్చేస్తుంది. అది కూడా తొందరలో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక దశల వారీగా రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మిషన్ భగీరథ్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది. తర్వాత వాళ్ళను డీటెయిల్ యాక్షన్ ప్లాన్ ఇవ్వమని చెప్పినాం, ఏ మండలం ఎప్పట్లో కూడా పూర్తి చేస్తారు. తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్ కూడా మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి తర్వాత ప్రజల యాక్సెప్టెన్సీతో ఇక్కడ పూర్తి అయిందని డిక్లేర్ చేయడం జరుగుతుంది. మిషన్ భగీరథకు సంబంధించి ఆ గ్యాప్స్ అన్ని కూడా సరి చేసుకునే విధంగా ఈరోజు మాట్లాడుకున్నాం. అదేవిధంగా హరితహారానికి సంబంధించి కూడా చాలా బాగపోతున్న ప్రోగ్రామే కానీ ఇంకా దీంట్లో మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, తర్వాత సర్వేయల్ రేటును ఎట్లా పెంచుకోవడం, తర్వాత ఈ టార్గెట్ను పూర్తి చేయడం కోసం మొత్తం యావత్తుగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై పనిచేయడం ఎట్లా అనేది ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఇది 100% అమలు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాట్లాడుకోవడం వేరు, పూర్తి స్థాయిలో అమలు చేయడం వేరు. దానికి సంబంధించి కొన్ని మరి టార్గెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా గ్రామాల వారీగా మండలాల వారీగా నిర్దేశించడం కూడా చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి నిర్దేశిస్తారు, వాటిని కూడా సమీక్ష కూడా వారే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక మనం సమావేశం ముగించుకునే ముందు జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటికే మనం చాలా అంశాలలో ముందంజలో ఉన్నాం, సంతోషం. అయితే మేము శాసనసభ్యులు తర్వాత కలెక్టర్ గారు ఒక కొత్త ప్రోగ్రామ్ను ఈ జిల్లాలో కొత్తదంటే జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో కొంచెం వినూతనంగా అమలు చేయడం కోసం ఒక ప్రోగ్రాం చేద్దామనే ఒక ప్రతిపాదన ఉన్నది. అది సీఎం స్వచ్ఛహరిత గ్రామ స్వచ్ఛహరిత పట్టణం అనే ప్రోగ్రాము ప్రతి మంగళవారం ఒక్కరోజు, అంటే రోజువారీగా దాన్ని ఫాలో అప్ ఉన్నప్పటికీ ప్రతి మంగళవారం రోజు ఆ ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి హరితహారంతో పాటు తర్వాత స్వచ్ఛ గ్రామం కింద వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఒక ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్టర్ గారిని చెప్పాలని నేను కోరుతా ఉన్నాను.
కనెక్షన్ ఇచ్చినాను హైదరాబాద్, ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చినాను. దాన్ని ఏదైతే హరితహారం లాంచింగ్ టైంలోనే మనం ఆయా గ్రామాల్లోనే మనం ఈ స్వచ్ఛ హరిత గ్రామ సీఎం స్వచ్ఛ హరిత గ్రామంలో కాన్సెప్ట్గా మనం చేద్దాం. చెప్పినట్టుగా ఇప్పుడు మిడ్ మార్నింగ్ నుంచి మనకు మేడిపల్లి మండలంకు అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఇది దగ్గర దగ్గర 60 కిలోమీటర్ల. తర్వాత హరితహారం మీద జరిగినటువంటి రివ్యూకు మా కాన్స్టిట్యూన్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.